అట్రాక్టివ్ అనిపిస్తుంది. ఈ చూపిద్దామని దీంట్లో కోసమే స్పెషల్ గా చేసిన వీడియో. స్వీట్ ఉంది కానీ తింటే ఆపిల్ లాగా అనిపిస్తుంది. అడవి తల్లి బిడ్డలమేమో నేను ఒక జన్మల అడవి తల్లి బిడ్డలమమ్మ చందమమ్మ. చూడండి మన దగ్గర సేమ్ ఇట్లానే ఉంటాయి రెడ్ రాడిష్ లో కీర్ చూడండి మస్తు ఉంటాయి ఇక్కడ నాకు ఆ ప్లాట్ ఇచ్చిందిగా మిరపకాయ అది నాకు రెడ్ రాడిష్ చూడంగానే మస్తు అనిపించింది కానీ వండుకునే ఆప్షన్ నాకు లేదు కదా కానీ దీంతో సూప్ చేస్తే మస్తు ఉంటుంది ఇది ఇది ఈ వైట్ రాడిష్ ఇది ఏదో అది చూడంగానే ఓ అమ్మా ఇంత పెద్ద మిరపకాయ చూడు ఇంత పెద్ద మిరపకాయ నేను ఫస్ట్ టైం చూస్తున్నా అసలుకి ఇంత పెద్దగా ఉంది ఇది గోబీ ఎంత మంచిగా ఉంటుంది అసలుకంటే ఫ్రై చేసి ఇంకా బాగుంటాయి ఇంకోటి మీకు చూపించాలా ఇది రెడ్ కలర్ ఆలు ఇది మనకు బీహార్లో కూడా దొరుకుతాయి నాకు ఎందుకో ఇది చూడంగానే జర అట్రాక్టివ్ అనిపిస్తున్నాయి ఇది చూపిద్దామని దీంట్లో కోసమే స్పెషల్గా చేసిన వీడియో. సో ఈరోజు నైట్ నేను ఒక ప్లేస్కి వచ్చిన ఇది కూడా మొత్తం జంగల్ ఏరియా మొత్తం జంగల్ అని కాదు పెద్ద పెద్ద పర్వతాలు పచ్చని పర్వతాలు ఇవి నా నాలుగు దిక్కుల పచ్చని పర్వతాలు ఉన్నాయి ఫుల్ సలి పెడుతుంది పచ్చని పర్వతాల మధ్యలో నేను సట్లగా అయిపోయినాను నా సైకిల్ చూసిరు కదా ఇట్లా వండ పెట్టి దీన్ని బ్లాక్ చేసేసిన ఒకటి ఇది ఊరు కాదు కానీ చిన్న ఊరు ఆ ఊర్లో కింద పండించే ప్రాంతం ఉన్నది వచ్చేటప్పుడు చూసారు కదా ఆ కింద పండించే పంటలు అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ప్యాక్ చేసి మార్కెట్లలో పంపిస్తారు సో ఇదంతా చూస్తారు కదా ఇది ఆ ప్లేస్ అంతా సో నేను ఈరోజు ఇక్కడనే స్టే చేస్తున్నా ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లలో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దొంగతనాలు దొంగతనాలు ఏముండవు ప్రశాంతంగా ఉంటుంది వచ్చిపోయే తోళ్ళు కూడా ఏం కాదు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే లే లదాఖ్లో అది నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు సో ఇంకా ఇది మ్యాటర్ అయితే ఇంకేముంది ఇంకేం లే సో ఈ నైట్ అంతే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా సో మీరందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ వీడియోలు అయితే చాలా రిస్క్ చేస్తున్నాను నేను నా శక్తికి మించి నేను సైకిల్ దొక్కుతున్నా చాలా అంటే చాలా సైకిల్ దొక్కుతున్నా అసలు లదాఖ్కి డబల్ ఇది మొత్తం ఇట్టి ఇట్లా కొండలు ఎక్కించుకొచ్చిన నా ప్రాణం పోతుంది అసలుకి కానీ నేను అనవసరంగా వచ్చినా అనుకుంటున్నాను నేపాల్కి చాలా కష్టమవుతుంది అంతేకాకుండా డబ్బులు ఒకటి నాకు చాలా తక్కువ తెచ్చుకున్నా కానీ ఎక్కువ ఖర్చు పెట్టాలా అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది భయం అయితే వేస్తుంది పైసలు లేకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నా జేబులో ఒక్క రూపాయి లేవు అదే నాకు మెయిన్ రీజన్ నాకు చాలా భయం వేస్తుంది ఆ పైసలు అయిపోతే మళ్ళీ నేను పైసలు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు మళ్ళీ ఏమైనా కష్టమవుతుందేమో అని నాకు అనిపిస్తుంది సో నేనేం చేద్దామనుకుంటున్నా అంటే అడ్జస్ట్ చేసుకుంటా నేను జర్నీ చేస్తున్నా సో ఈరోజు పైసలు అయితే ఏం ఖర్చు పెట్టదు ఒక్క రూపాయి కూడా ఎందుకంటే నేను పొద్దుగాల అక్కడ ఉన్నప్పుడు అన్నం వండుకున్నా అన్నం పొద్దుగాల మధ్యాహ్నం తిన్నా మధ్యాహ్నం అయింది వండుకునేసరికి 11:30 ఏమో తిన్నా అయిపోయింది ఇక మధ్యాహ్నం నైట్ ఈరోజు ఇప్పుడు తింటున్నా తిన్నా అయిపోయింది ఉప్పు కారం వేసుకొని తిన్నా కర్రీ ఏం లేదు నాకు కర్రీలు అయితే ఏం దొరకలేవు కానీ తింటే డైరెక్ట్ తాళీలాగా కొనుక్కొని తింటే బెటర్ తాళి అనేది కానీ ఏదో ఫుడ్ చౌమిన్ కానీ ఏదైనా తాళి అనుకోరు ఇక
ఖాళీ అనుకోరు ఇక అన్నం కూర కూర పప్పులు అన్నీ వేసిస్తాడు. అట్లా దొరుకుతాయి చికెన్ కర్రీ, చికెన్ చికెన్ మీల్స్, మటన్ మీల్స్, ఫిష్ మీల్స్ కూడా దొరుకుతాయి. అట్లా అన్నీ దొరుకుతాయి. ఒక్కో రేట్ ఒక్కో రేట్ ఉంటుంది. నేను అనుకున్న అనవసరంగా వండుకున్నాను నేను. అదేదో ఈయనే ఖర్చు పెట్టుకొని తింటే కడుపు నిండా మంచిగా నేటికి రుచిగా తిరుగుతూ తింటుండే నేను అనిపించింది. కానీ పైసలు నేను 4 రోజుల ప్లాన్ వేసుకున్నాను. నేను 4 రోజుల కంటే ఎక్కువ ఉండదన్నాను. ఈయనే 3 రోజులు అయింది. మళ్ళీ నేను వచ్చేటప్పుడు కూడా సైకిల్ వేసుకొని రావాలి కాబట్టి అది కూడా బాగానే టైం పడుతుంది. కాబట్టి పైసలు నాకు అర్థమవుతలేదు. నగర అయితే ఏదో తక్కువ ఆల్రెడీ పైసలన్నీ అయిపోయినాయి నా తాన. నేను ఇంకా జర్నీ ఎండింగ్లో కొన్ని ట్రిప్ కొన్ని ఉన్నాయి, అవన్నీ తిరగాలి. దాంట్లోతోనే పైసలు అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నా. లే లదాక్ అయిపోయింది, అన్నీ అయిపోయినా అన్నీ పైసలు అన్నీ ఇన్నీ అయిపోయినాయి. నేను ఏదో చూసుకుంటూ చూసుకుంటూ చేస్తున్నా. కానీ ఇక్కడికి వస్తే ఇంత పెద్ద బడ్జెట్ అవుతుందని నాకు తెలియదు. ఒకడు అన్నాడు, అన్న కనీసం 10,000 20,000 అయినా పెట్టుకొని రావాలి. అరే బాబు అన్ని పైసలు గీరికి ఎందుకు వస్తారని ఆయన ఏదైనా దంద పెట్టుకుంటుండే గారా మా తాన. అన్ని పైసలు మన తను అన్నీ కావు. మన తను లేని ఏదో నేను అనుకోకుండా వచ్చేసిన ఏదో 4 రోజులు ప్లాన్ అనుకుని నా ప్లాన్లో వచ్చిన వచ్చినాక తెలుస్తుంది. ఇది నాకు చాలా కష్టం ఎక్కుతున్నా, టైం ఎక్కువ పడుతుంది. తినడానికైతే డబ్బులు అవుతాయి కదా, ఆ తినడానికి ఆ డబ్బులు వేసుకునే వచ్చిన నేను ఎక్కువ వేసుకొని కూడా వస్తారు రాలేదు. అయిపోతే ఏం చేయాలో కూడా సమాజం తెలియదు. ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా నేను. కానీ ఏం చెప్పాలో సమాజం తెలియదు. ఏదైతే ముందు ఈరోజు అయితే ఈరోజు గడిచిపోయింది. సో రేపు నేను ఇక్కడి నుంచి వెళ్తా, ఏదో ఒకటి రేపు పైన చేసేస్తా. రేపు మాత్రం కాఠ్మండు వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నా, మరి టూ మచ్ అయిపోయింది. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. చూస్తుండండి, ఎంజాయ్ చేయండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి, ఎక్నాలెడ్జ్మెంట్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నేపాల్ సిరీస్ Day 171. సో నేను నైట్ ఇళ్ళ వండుకునుండే అల్ల లోపల కూరగాయలు, అది ప్యాకింగ్ చేస్తారు, ప్యాకింగ్ చేసి వేరే దగ్గర సప్లై చేస్తారు. అవి కొంచెం మంచిగానే ఉండే, అంత గలీజ్ కూడా ఏం లేదు, మన సిటీలలో ఉన్నట్టు ఏం లేదు. సో చూస్తారు కదా నేను చుట్టుముట్టు ఇలాంటి కొండలు ఉన్నాయి. పొద్దున్నే ఇక్కడ మీకు మంచిగా చూపిస్తా. రాత్రి అంతా నీళ్ళ సౌండ్ వస్తూనే ఉంది, నీళ్ళు నీళ్ళు మొత్తం నీళ్ళ సౌండ్ వస్తుంది. నీళ్ళు వాటర్ ఇట్లా పోతున్నట్టు నేడ కింద వాటర్ పోతున్నాయి. మొత్తం నీళ్ళ సౌండ్ రాత్రి అంతా ఇదే. ఇంకా రాత్రి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా సౌండ్. ఇక్కడ పోతున్నాయేమో మరి అల్లిందో. ఏమన్నా అడిగింది చూడరి సౌండ్, చూడు పిచ్చుకల సౌండ్ వస్తుంది కానీ బండి సౌండ్ వస్తుంది. అలా మొత్తం క్లోజ్ క్లోజ్ అయిపోయింది. ఇది నా జర్నీలోనే ఇది అడ్వెంచరస్. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి రూట్ ఉంది ఇది. ఐ కాంట్ బిలీవ్ దిస్ రియలీ అమేజింగ్ మూమెంట్. ఏం చెప్పాలో కూడా అర్థమవుతలే నేను ఇలాంటి రోడ్లో పోవాల్సి వస్తుంది. కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి రోడ్లకి ఏం చూస్తుంటే. యాక్చువల్లీ ఇలాంటి రోడ్ల కోసమే ఈ సైకిల్ కొన్నాను నేను. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి రోడ్ల కోసమే. ఆన్ రోడ్ సైకిల్ దీంట్లో పనికి రాదు, ఇలాంటి సైకిల్ అయితేనే పనికి వస్తుంది. చూస్తారు కదా వెనకాల ముందల రోడ్లు చండాలంగా ఘోరంగా గుంతలు గుంతలు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ అడిగిన ఉండే జస్ట్ ఇట్లా 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 ఉంటాయంట రోడ్లు. ఇప్పుడు ఇది పొయ్యేది మాత్రమే ఒక హైట్ ఉంటుందంట, దాని తర్వాత ఇంకా నార్మల్ అంట. ఇద్దరు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చారు. ట్రెక్కింగ్ అంటే నడుచుకుంటూ వెళ్ళడం. చూద్దాం ఏదాకైతుందో. ఇలాంటి ఫారెస్ట్లోకి వెళ్ళి నేను దొక్కుకుంటా పోతా అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు.
మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మాత్రమే ఈ సౌండ్ వినిపిస్తాయి. Hello, hi. India, from India. Ah, yeah. Thank you. Hello. Indians, Indians అంటారు నన్ను. నాకు ఏమనిపిస్తుంది అంటే నేను వేరే దేశంలో ఉన్నానా ఏమన్నా అనిపిస్తుంది. నాకైతే ఇల్లు ఎవరైనా అడిగినా కూడా ఎడికించేసినా అంటే ఇండియా అని ఆశ వస్తుంది. అరే నాకు ఇండియా అని వీడుంటే నాకు ఇండియా అనిపిస్తలేదు. నాకు ఏమో మరి అది నా లైఫ్లో ఫస్ట్ టైం ఏమనో అట్లా అనిపిస్తుంది. వీళ్ళంతా షాక్ అవుతారు అనమాట. ఈ రోడ్ల మీద బండి పోవడమే కష్టము, వీడియో కూడా నాయన సైకిల్ వేసుకొని అవుతుండు అది ఇంత లాగేజ్ వేసుకొని అని నెత్తికి చేయి పెట్టుకొని చూస్తుంది. అన్ని కింద పొలాల నుంచి కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళు ఏదైనా బండి వస్తే బండ్లు వేసుకొని వెళ్ళిపోతారు. కూరగాయలేనా, కూరగాయలే వాసన వస్తుంది. గోబీ, క్యాలీఫ్లవర్, వరి, మొక్కజొన్న, రాడిష్ ఇవి బాగా వీళ్ళు పండించే పంటలు. తిందినదంతా గోబీ పంట, గోబీ పూలు ఇక్కడి నుంచి మన ఇండియాకి కూడా సప్లై అవుతాయి. ఎక్కిచ్చుడు దిగిచ్చుడు ఇదే ఉంది. ఈ రోడ్లో స్లోగానే పోతుంది సైకిల్, అంత స్పీడ్గా అయితే పోదు. ఇక్కడ ఏమో వేసి పెట్టారు. ఈడ కూడా పంట ఉంది పైన కింద అనిపిస్తుంది. కింద ఏదో పంట వేసారు, గోధుమలు అయితే కావాలి. ఇప్పుడు జొన్నలు గోధుమలు అని జొన్నలు గోధుమలు కూడా వీళ్ళు గోధుమలు పండించారంట. వీళ్ళు పైన కూడా పంటలే ఉన్నాయి అటువైపు కూడా. నాకు తెలిసి వీళ్ళకి పొలాల బాధలు ఏముండవు, కొనుక్కోవాలి అమ్ముకోవాలనేది. ఈడ ఖాళీ ఉంటే ఆడేసి పండించుకోవడం. వీళ్ళు ఒక విలేజ్ వచ్చింది చూడండి, విలేజ్ కూడా ఎట్లుంటాయో ఇక్కడ ఇల్లులు కానీ. బుద్ధ మాన్యుమెంట్స్ లోకల్ మార్కెట్.
కొండ పైన చూడు ఎట్లా ఉంది విలేజ్. ఇళ్ళ ముందల్నే పంటలు. బండి పోతుంది కదా అట్లా పోవాలి నేను ఇప్పుడు. అది నేను ఈ మార్కెట్లోకి వచ్చిన ఉండే ఎంత ఉంది కదా. అయితే నేను ఇవేంటివని అడిగిన క్యా బోల్తే నాస్పతి నాస్పతి అంటారట. మరి ఇండియాలో ఏమంటారో దీన్ని తెలియదు కానీ ఫేమస్ ఫ్రూట్. అచ్చా అచ్చా ఇది ఫేమస్ ఫ్రూట్ అంటే ఇక్కడ నేపాల్ 120 రూపీస్ కేజీ అంటే ఇది టేస్ట్ చూడమని ఇచ్చిండు ఇది చూస్తారంటగా నై హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఇది చూస్తారు కదా స్వీట్ ఉంది కానీ తింటే ఆపిల్ లాగా అనిపిస్తుంది. ఏమంటున్నారు నాకు తెలియదు హిందీ మే బోలో భాయ్ హిందీ మే కొంచెం చేవి ఉంది అది తమిళ నై ఆపు ఆతాయ్ తమిళ్ తెలుగు తమిళ ఆపు ఆతాయ్ 10 మీటర్ బిల్ అమెరికా తోడ తోడ ఆతాయ్ తెలుగు ఓ ఫిలిం దేఖతే నా ఆప్ లోగ్ అల్లు అర్జున్ ప్రభాస్ కా ఉన్కా స్టేట్ హై లోగ్ అట్లా ఎక్కుతారు ఏమవుతుంది యూట్యూబ్ లో అల్లు అర్జున్ సినిమాలు చాలా డబ్బింగ్ ఉంటాయి. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ నార్త్లో కానీ ఈ నేపాల్లో కానీ వీళ్ళంతా హిందీలో సినిమాలు చూస్తారు డబ్బింగ్ సినిమాలు బాగా యూట్యూబ్లో బాగా రికమెండ్ అవుతాయి ఆ సినిమాలు. సో అట్లా అల్లు అర్జున్ సినిమాలు బాగా వస్తాయి కాబట్టి అట్లా చూస్తారు అల్లు అర్జున్వి మళ్ళా ప్రభాస్వి ఇంకెవరు రామ్ చరణ్వి అవి బాగా వస్తారు చెడుకునే చెప్తారు అట్లా. కానీ బాగున్నాం కాకపోతే కొంచెం వీడి వరకు ఇది ఉందిగా తోలుందిగా చేదు ఉంది ఇలా మొత్తం ఇవే ఉండే ఇల్లు వీడికే సప్లై చేసిన ఇవన్నీ అవి ఏక్యా కేతి ఏక్యా కేతి కేతి నాస్పతి నాస్పతి అదే తోట ఉన్నట్టుంది ఇది. కానీ తా జంగల్ మీద అయితే జంగల్ మీద కేతి. ఇంకా నేనైతే ఈ మార్కెట్లో కొద్దిసేపు చూసిన అన్ని చూసినవే ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే నాకు దొరికింది ఇది ఒక్కటే కాబట్టి తీసుకున్నా కానీ కొంచెం తీయగా ఉంది కొంచెం చేర్చేది ఉంది మరి ఇంకా పండాలో ఉంటుంది ఇది నేను ఇటు నుంచి పోవాలి. సో నిన్న రోడ్తో పోలిస్తే ఈ రోడ్ చాలా బెటర్ అనుకుంటున్నా. ఇంద్రసర్పర్ మ్యూనిసిపాలిటీ ఇంద్రసర్పర్ మ్యూనిసిపాలిటీ ఇంద్రసర్పర్ మ్యూనిసిపాలిటీ 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 ఇసుకోబోల్తే అచ్చా 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 మంచిగా చెప్తుంది కదా ఆయన. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి ముందుకు వెళ్తా. ముందుకు వెళ్ళి ఏమైనా మంచి ఇంకేమైనా కనిపిస్తే చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎక్నాలెజ్ మీ తెలుసుకుంటూ ఉండండి. కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ప్రాంతం కాబట్టి మీకు కూడా మంచిగా అనిపిస్తుంటుంది. Thank you so much.